కార్తీక పురాణము 18వ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్యఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునయ్యుండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శనభాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా, మీ దర్శనభాగ్యమెక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫలప్రదాయియగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడనగు నేనెక్కడ, ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడ? ఇవి అన్నియును దైవికములకు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించేదను. శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మను ఆచరించి వాని ఫలమును పరమేశ్వరార్పితమునరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో, ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకుని అటువంటి వాణిని ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చెయ్యక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు అనగా ఈ మూడు మాసములందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలేను. అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినములయందును స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారాలు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ ఫలపురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ఇటుల ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ట, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణము చేత దానిని ఆచరించవలెను? ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవిస్తరముగా విశదీకరింపుడని కోరెను. అందులకు అంగీరసుడు ఇటుల చెప్పెను. ఓయి వినుము, చాతుర్మాస్య వ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీకశుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీవారి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలుసుకుంటుని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. తొల్లి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత, వేదముల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చునియుండగా ఆ సమయమున నారదమహర్షి వచ్చి పద్మనేత్రుండును, చతుర్బాహుండును, కోటిసూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదునిగాంచి ఏమియో తెలియనివానివలే మందహాసముతో ఇట్లనెను. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు.
మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు నాచరించుచున్నారా? ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవి గదా అని కుశల ప్రశ్నలు అడిగెను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవ, ఈ జగంబున నీ వెరుగని విషయములేవియునూ లేవు. అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదనిన పదార్థములను భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములనునర్చి రక్షింపుమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో, వేలకులది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపముతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతను తన దయావలోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తిశ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని ఊరుకుండిరి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపచేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ, చక్ర, గద, పద్మ, కౌస్తుభ వనమాలాద్యాలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను, భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు విడలెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమములకు అరుదించిన సచ్చిదానంద స్వరూపుడకు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు ఆ లక్ష్మీనారాయణులను ఇట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం, వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అష్టాదశాధ్యాయము, 18వ రోజు పారాయణము సమాప్తము. పరమేశ్వర పాహిమాం పాహిమాం, కార్తీక దామోదర పాహిమాం పాహిమాం.